గత ప్రభుత్వంలో మీరు చూశారు, ఆడవాళ్ల తాలి పొట్టులు తెగిపోతుంటే నో కమిషన్, రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే నో కమిషన్, కాల్మనీ సెక్స్ రాకెట్లు ఆడవాళ్ల జీవితాల్ని వ్యభిచార కూపంలోకి దించుతుంటే నో కమిషన్, పెందుర్తిలో ఎస్సీ మహిళని వివస్త్రం చేస్తుంటే నో కమిషన్, సంధ్యారాణి లాంటి చదువుల తల్లిని చంపేస్తూ ఉంటే నో కమిషన్, వనజాక్షి లాంటి ఎంఆర్ఓని ఇసుకలో ఈడ్చి ఈడ్చి కొడితే నో కమిషన్. సో కమిషన్కి అర్థం లేని విధంగా ఆ మహిళా కమిషన్ పనిచేసింది. మహిళా కమిషన్ కానీ ముఖ్యమంత్రి కానీ స్పీకర్ కానీ ఆడవాళ్ళకి కష్టం వస్తే ఆదుకునే విధంగా ఉండాలి, కానీ గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు అనడానికి అనేక నిదర్శనాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా స్పీకర్ స్థానంలో ఉన్న గౌరవనీయులు, గత స్పీకర్ గారి గురించి ఈ మధ్య మీరు టీవీల్లో చాలా చూస్తూ ఉంటారు, అసెంబ్లీ దేవాలయం నేను అందులో పూజారి అని, అంటే అసెంబ్లీలో ఉన్న ఫర్నిచర్ అంతా ప్రసాదం అనుకుంటా తీసుకెళ్ళిపోయారు ఇంటికి. ఆయన అన్నారు కనీసం అసెంబ్లీలో బయట ఎలాగో ఆడవాళ్ళకి న్యాయం జరగట్లేదు, అసెంబ్లీలో అయినా మహిళా సమస్యల మీద గళమెత్తితే న్యాయం చేస్తారేమో అనుకుంటే కాల్మని సెక్స్ రాకెట్ విషయంలో సంవత్సరం పాటు రూల్స్కి విరుద్ధంగా నన్ను ఏ విధంగా సస్పెండ్ చేశారో మీ అందరూ కూడా చూశారు. అలాగే మహిళా పార్లమెంటుని నిర్వహించి కోట్లాది రూపాయలతో కేవలం వాళ్ళకు భజన చేసే వాళ్ళని మాత్రం పిలుచుకొని మహిళా సమస్యల మీద మాట్లాడే నాయకురాళ్ళందరి గొంతు తొక్కే విధంగా, ముఖ్యంగా ఇదే అసెంబ్లీ డబ్బుతో మహిళా పార్లమెంట్ చేస్తూ ఈ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలైన మమ్మల్ని పిలిచి ఏ విధంగా అరెస్ట్ చేసి అవమానించారో కూడా మీరు అందరూ చూశారు. అంతేకాకుండా కారు షెడ్డులో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలి అని చెప్పిన పెద్ద మనిషి, అలాంటి వాళ్ళ పరిపాలనలో మహిళలకు ఏం న్యాయం జరుగుతుందో మనం అందరం చూసాం. ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అసలు ఆడవాళ్ళ పుట్టుకనే అవమానిస్తాడు. కోడలు మగపిల్లాన్ని కంటే అత్త వద్దంటుందా అని. అలాంటి వ్యక్తి ఈరోజు 6 నుంచి 9 ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే కాల్మనీ సెక్స్ రాకెట్ల తమ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే మనవాళ్లే కదా అంటూ నేరస్తులకి అండగా నిలిచి ఏ విధంగా ఆడవాళ్ళ జీవితాలతో మాన ప్రాణాలతో చలగాటమాడారో మనం అందరం కూడా చూసాము.